క్రేజీ అవర్ విత్ రాజకంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎఫ్ కంచరపాలెం రాధా గారు. సో ముందుగా నమస్తే మేడం. సినిమా పెద్ద హిట్ అయింది, దాని తర్వాత ఏమైనా అవకాశాలు వచ్చాయి? అవకాశాలు మాత్రం చెప్పారు, వచ్చేసి ఇంటికాడ వచ్చి మాత్రం దెయ్యం సినిమా ఒకటి ఉన్నాయి, ఆఫర్ వచ్చింది. ఇంకా ఒకటి చిన్న అయితే హౌస్ వైఫ్గా చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది షూటింగ్ మాత్రం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇంకా షూటింగ్ ఉన్నారు అన్నారు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. సో ఈ మూవీ చేయకముందు మీరు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి? కేఎఫ్ కంచరపాలెం చేయడానికి అంటే మీకు అసలు సినిమా ఫీల్డే ఇది లేదు కదా, సో మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? స్టార్టింగ్ అయితే మహాగారు పాప కోసమే వచ్చారు, అంటే దాన్ని సలీమా క్యారెక్టర్ కోసం మళ్ళీ యాడ్లాగా తీస్తారు కదా, దానివల్ల కోసం వచ్చింది. నట్టు వచ్చిన తర్వాత పాప చూసి ఫస్ట్ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు వచ్చేసి ఇంకా ఒక రూప్ పాత్ర ఉంది, దానిలో మమ్మీ గారు అయితే బాగుంటుంది అని పాపతోటి మాట్లాడింది. నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పాప అయితే మమ్మీ మీకు అయితే సినిమా క్యారెక్టర్ ఒకటి ఉంది అని డైరెక్టర్ గారు చెప్పారు, మీరు తీయాలి అలాగా. నేను అలా లేదు అమ్మ, ఆల్రెడీ యాక్టింగ్ ఎప్పుడు కానీ యాక్ట్ చేయలేదు, ఇంకా ఇవి అన్ని నాకు తెలియదు అని పాప అన్నది. సరేలే అమ్మ, నేను చెప్పేస్తాను, మాట్లాడతాను. తర్వాత మహాగారుకు మరి ఏం చెప్పిందో తెలియదు, మహాగారు డైరెక్ట్ వచ్చేసి ఆంటీ గారు మీరు చేయాలి ఆంటీ గారు అన్నారు. లేదు నాన్న, నాకు యాక్టింగ్ అవి ఏం రాదు కదా అన్నాను. అన్న తర్వాత మీరు యాక్టింగ్ చేసే అవసరం లేదు, ఇప్పుడు ఎలాగ మీరు మాట్లాడుతున్నారు రియల్లీ మీ వాయిస్ మీరు ఎలాగున్నారు అలాగే మాకు కావాలి, నేను ఎలాగ చెప్తే మీరు అలా చేసి వెళ్ళిపోండి ఆంటీ గారు, అయిపోతుంది సినిమా అన్నారు. అన్న తర్వాత సరేలే అన్నాను. తర్వాత తీశారు సినిమా, ఫస్ట్ యాడ్ తీసాము. యాడ్ తీసిన తర్వాత తీసుకొచ్చేసి ఒక 2-3 నెలల గ్యాప్, సడన్గా మహాగారు తీసుకొచ్చి ల్యాప్టాప్లో చూపెట్టారు, చూడండి ఆంటీ గారు మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు చూడండి అని చూపెట్టారు. సో అనుకోకుండా వచ్చింది మీ క్యారెక్టర్, అలాగే మంచి పేరు వచ్చింది. సినిమా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఏమన్నారు ఊర్లో వాళ్ళు కానీ? అంటే ముందు అయితే మన ఫ్యామిలీలో కొన్ని రోజులు అయిపోయింది, మాటలు లేవు ఏం లేదు, కొద్ది దూరం ఉన్నాం అంటే మన ఫ్యామిలీలోనే. సడన్గా వాళ్ళు ఫోన్ చేసి, వదినా నువ్వు సినిమా తీసావు, మేము చూసాం కేఎఫ్ కంచరపాలెం సినిమా, మీ వల్ల మాకు అందరికి మంచి పేరు వచ్చింది, మన అందరూ అంటే నలుగురికి చెప్పగలుగుతున్నాం అంటే ఇది మా వదినా అని. ఎవరు నమ్ముతలేదు వదిన, ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటో చూపెట్టేసి చూడండి ఇదే మా వదిన సినిమాలో ఉంది అని మేము చెప్తున్నామని వాళ్ళ ఫోన్లో చెప్తే చాలా హ్యాపీగా ఉంది. అంటే అనుకోకుండా జరిగింది, మీకు ప్లస్ పాయింట్ అయింది. సో ఒక సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నేను అనుకోలేదు ఇంత పెద్ద హిట్ కొడుతుంది సినిమా అనుకోలేదు. ఇంకా దానిలో వచ్చి షార్ట్ సినిమా అని స్టార్టింగ్ అయితే డైరెక్టర్ గారు అయితే చిన్న సినిమా ఆంటీ గారు అన్నారు. ఈ సినిమా తీసిన తర్వాత రానా గారు అడిగారు, ఆంటీ గారు మీరు సినిమా చూసారా అని. లేదు నాన్న, నేను చూడలేదు అన్నాను. చూడండి మేము అందరూ కలిసి చూస్తామని. చూసిన తర్వాత చూస్తూ ఉంటా ఉంటే నేనేనా, అక్కడ నేనే ఉన్నానా, ఆహా ఈ డైలాగ్ నేనే చెప్పానా, బాగానే చెప్పానా, లేకపోతే జనాలు ఏమనుకుంటున్నారు అని అలాగ ఫస్ట్ సారి చూసినప్పుడు అయితే, మళ్ళీ రెండోసారి చూసినప్పుడు అయితే ఆహా పోనీ బాగానే ఉంది. జనాల మధ్యలో ఎప్పుడైనా చూసారా మూవీ? చూసారు. అప్పుడు రెస్పాన్స్ ఎలా? చాలా విజిల్ అంటే అందరూ చాలా హ్యాపీగా చెప్తా ఉంటే చాలా బాగుంది. అప్పుడైతే మీకు ఎలా అనిపించింది? అదే నాకే చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా నిజమే. లైఫ్లో ఇంతవరకు వస్తాను నేను అనుకోలేదు. మొన్న జీ అవార్డ్కి వెళ్ళినప్పుడు కూడా సర్ప్రైజ్ లాగా నాకైతే సర్ప్రైజే. అక్కడ వెళ్ళిన వెంటనే అయితే మా ఆగారికి అలాగనే అన్నాను, ఇక్కడ ఇంతవరకు వచ్చా, ఇక్కడ వరకు వచ్చానంటే నాన్న నీవలే అన్నాను. అంటే ఇంకా మీరు ముందుకెళ్ళాలా నేను అయితే కోరుకుంటున్నాను అన్నారు తను. రియల్లో మీరు ఏ జాబ్ చేస్తుంటారు? రియల్ అయితే ఇప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేస్తున్నాను. అంటే సినిమా ముందు కూడా నేను మామూలుగానే ఆసుపత్రిలో జాబ్ చేసేదాన్ని, ఇంకా సినిమా అయిపోయిన తర్వాత కూడా జాబే చేస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ రెస్పాన్స్ ఎలా ఉంది హాస్పిటల్లో? హాస్పిటల్ అయితే చాలా బాగా ఉంది,
ఇంకా అందరూ అయితే ముందు అలాగ ఆయమ్మ అని పిలిచేది, ఇప్పుడైతే అలాగ లేదు. ఎక్కువ చాలామంది అయితే రాధమ్మ, రాధా గారు అండ్ డాక్టర్లు కూడా గుడ్ మార్నింగ్ సార్ అంటే ముందు అంటే అంత అందరూ ఒక్కలాగా ఉంటాయి కదా అని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అలా కాదు, అంటే అందరు కొద్ది ప్రేమగా మాట్లాడడం మన చూసే లుక్ బట్టి అవుతుంది ఇంకా అందరూ చూపు కూడా ఒకలాగా అందరూ బాగా హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.